అమెరికాలోని ఇర్వింగ్ నగరంలో మదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంచిచ్ బ్యాంబో గార్డెన్ రెస్టారెంట్ లో మదర్స్ డే సందర్భంగా నిర్వహించే ఫుడ్ మేళాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. నార్త్ సౌత్ ఇండియన్ వంటకాలతో ఏర్పాటైన ఫుడ్ మేళాకు ఎన్ఆర్ఐల్ అంతా కుటుంబ సమేతంగా తరలివచ్చారు. మదర్స్ డే వేడుకలతో పాటు రుచికరమైన ఫుడ్ ఏర్పాటు చేశారని ఎన్ఆర్ఐలు ప్రశంసించారు. కస్టమర్లకు టేస్ట్తో పాటు క్వాలిటీ ఫుడ్ ను అందించడం తమ రెస్టారెంట్ ప్రత్యేకత అని ఇచ్చిన బ్యాంబో గార్డెన్ రెస్టారెంట్ యజమాని సతీష్ తెలిపారు. హాయ్ అండి, హ్యాపీ మదర్స్ డే. ఇది మా సెవెంత్ ఇయర్ ఇన్ ద రో అండి. ప్లేనో అండ్ డాలస్లో ఎవ్రీ ఇయర్ ఓన్లీ ఆన్ మదర్స్ డే వీ కీప్ బఫే. వీల్ హ్యావ్ 50 to 60 ఐటమ్స్ ఎవ్రీ ఇయర్ అండి. పీపుల్ లైవ్ క్వార్టర్స్ ఉంటాయి, చికెన్ మోమోస్, చైనీస్ బేల్. పీపుల్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసి ఉంటారు. ఇట్స్ లైక్ ఎ ట్రెడిషన్ వీ ఫాలో ద పీపుల్ వెయిట్ ఫర్ దిస్ బఫే ఫర్ వన్ అవర్ and they enjoy it. And the dessert counter 30-35 items undayandi. That's just as a gift to mom. Mother's Day rose incense bamboo traditional log follow I Mother's Day buffet chestam, and we're happy and thank you so much for TV5. I just want to let you know we really enjoyed the Mother's Day lunch here, and it was great. I was able to bring my mother-in-law and our mom together, and they loved the food here. హ్యాపీ మదర్స్ డే అండి అందరికి. మేము ఇక్కడ అందరం కలిసి పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాము. కిడ్స్ మాకు ట్రీట్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ష్రింప్ అప్పటైతే చాలా బాగుంది. వి లైక్ దట్. అండ్ హ్యాపీ మదర్స్ టు ఆల్ ద మదర్స్. Hi, happy Mother's Day to everybody. The food at Inchin's Bamboo Garden is just awesome, and we are having a very nice day out here. Inchin's Bamboo Garden made our day with this awesome and lovely food. Please keep coming to the Inchin's Bamboo Garden. Thank you. The food is nice. I mean, the taste is really good. I mean, it's and it's a lovely ambience, and it's a great occasion of Mother's Day. So happy Mother's Day to all the lovely ladies. The food is awesome here. And today is our day. Yeah, today is our day. And the dessert, the variety in the dessert is awesome. So we are loving it. We are vegetarian, so we like fried rice, Manchurian, yeah.